నామానికి మహిమ కలుగును గాక శక్తి అనే టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన ప్రభు అయిన నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా బాగున్నారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను బాగుండాలని కోరుకుంటున్నాము ప్రతినిత్యము దేవునికి మీరు ఇంకా దగ్గరగా ఉండాలని బాగోడమంటే ఏదో ఈ లోకంలో ఆరోగ్యం బాగుండాలి అన్నీ బాగుండాలనుకుంటున్నాం కానీ దేవునితో గడపడానికి కొరకు దేవునిలో జీవించడానికి కొరకు ఆయనను జ్ఞాపకం చేసుకునే వారుగా మనం ఉండడానికి కొరకు ఆయన మనల్ని మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు కాబట్టి మనలో ఆయన మైమై ధైశ్వర్యం ఉంచిన ఆ దేవాతి దేవుని కొరకు మనం ప్రార్థిస్తూ దినదినము నూతన బలపరచుకుంటూ మనము నూతన దినాన్నిచ్చిన దేవానికి స్తోత్రాలయ నూతన కృప చూపుతున్న దేవాన్ని కొతోత్రాలయ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయని మనం ప్రతి నిత్యం ప్రతి క్షణము నువ్వు వెళ్తున్నా వస్తున్నా బయటకు వెళుతున్నా లోపలికి వెళ్తున్నా ప్రతి నిత్యము నువ్వు ప్రార్థించాలని కోరుకుంటున్నాను మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మనం అనుకుంటాం నిరాశ నిస్పడిపోతుంటాం ఎంతో మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు అమ్మ పరిస్థితి ఉందమ్మా అమ్మా మా పరిస్థితి ఇట్లుంది ఎక్కడ చూసినా ఎన్ని చూసినా పరిస్థితులు అల్లు కల్లోలంగానే ఉన్నది కానీ దేవుని ఎందుకు మనం నిరీక్షించినప్పుడు దేవునిపై మనం ఆధారపడినప్పుడు దేవాన్నివే నన్ను దృష్టించు దేవాన్ని కృప చూపు దేవాన్ని వాత్సల్యం బట్టి నా అతిక్రమంలో తుడిచివేసి నా పాపం పోవునట్లు నన్ను బాగా కడిగి నన్ను పవిత్రపరచు అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు భయపడి పోతూ ఉంటాం భయం 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 వెంటాడుతూనే ఉంటుంది మనకి ఈ లోకం విడిచిపెట్టినంత సేపు భయమే ఉంటుంది కానీ దేవునిలో మనం జీవించినప్పుడు దేవునితో మనం నడిచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు భయపడకూడదు భయపడుతూ ఉంటాం కానీ భయపడద్దు అంటున్నాడు ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవుడు ఎన్నిక వందాలు గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల కిందన భద్రపరిచి మరి ఒకసారి ఇదిగో నీ పాద సన్నిధిలో నిలబడ్డానికి నీ పాద సన్నిధిలో కూర్చోడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై నీకు వందనాలయ్యా ఆశ్రయ కార్యాలు జరిగించే దేవుడవయ్యా అద్భుతాలు జరిగించే దేవుడవయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీవే ఆశ్రయమయ్యా మా కోట మా కొండ మా సమస్తము నీవెనాయన బిట ఊరిలో నుండి తప్పించగల దేవుడు నాయన నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని కాపాడగల గొప్ప దేవుడువయ్యా అందని బట్టి నీకు స్తోత్రాలయ వంద నాలు తండ్రి ఈటీవీ దగ్గర ఏ వేదనతో ఏ బాధతో ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా కానీ నీకు తెలుసయ్యా కానీ నా ద్వారా ప్రభా నాతో ఇక్కడ కూర్చున్న బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నిరాశ నిస్పృహత ఉన్న ప్రతి బిడ్డని ఆదరించమని ప్రార్థిస్తున్నాం దారిపరచమని ప్రార్థిస్తున్నాం నేను నాన్న బిడ్డ భయపడకని ప్రభా వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నీ కృప చెప్పగల తండ్రి నాయన నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నీ కృపలో మమ్మల్ని బలపరచండి బలహీనరాలిని నాయన నీ బలముతో నింపి నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి నాతో మందరితో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నా మమ్మల్ని బట్టడిచ్చు తండ్రి అమ్మే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక అక్కడక్కడ కనపడుతున్నప్పుడు చాలా సంతోషంగా అమ్మ మీ వాక్యం మేము తప్పకుండా వింటున్నామమ్మా అని అంటున్నారు అందుని బట్టి మీకు నా కొరకు వందనాలు తెలియపరచుకుంటున్నాను నా కొరకు ప్రార్థించండి బలహీనరాలని నాకు బలం లేని దాన్ని తప్పకుండా ఆయన శక్తినిచ్చి ఇంకా ఆయన సేవలో బలమైన సాక్షిగా వాడబడ్డానికి కొరకు నా ఆరోగ్యం కొరకు నా కుటుంబం కొరకు మా సమస్యల కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను దేవుడు కాపాడే దేవుడు కొనికే దేవుడు కానీ ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సింది నే మనం అన్ని ఎపిసోడ్లు చూసుకున్నాం ఆ అన్నని జ్ఞాపకం చేసుకున్న దేవుడు లేయాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు రాహిల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నోవాహని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆది కాండం నుంచి చివరి వరకు మనం చూస్తే అందరినీ జ్ఞాపకం ఈ ఈరోజు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మనల్ని మర్చిపోతారు మన బిడ్డలే మన కన్న బిడ్డలే మనల్ని మర్చిపోతారండి మన భర్త మర్చిపోతాడు మన భార్య మర్చిపోతాడు ఈ లోకం మర్చిపోతారు మన వల్ల మేలు పొందుకున్న వాళ్ళు మర్చిపోతారు కానీ ఆయన మరవని దేవుడు చూడుము నారచేతుల మీద నేను చెక్కి అని అంటున్నాడు ఎవరంటారు ఇలాగా ఎవరు అనరండి కానీ ఆయన అన్నాడు చూడుము నారచేతుల మీద నేను చెక్కినా ఆయన అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాడు నువ్వేది అడిగితే ఆయన ఇస్తాడు నువ్వేది అడిగితే ఎప్పుడంటే ఆయన మాటలు నీ ఎందు నిలిచి ఉంటే ఆయన ఉన్నాడని నువ్వు భయపడినప్పుడు ఆ ఈ తరమలోచుడుగా నువ్వు నీతివంతుడుగా కనపడినప్పుడు నువ్వు యథార్థవంతురాలుగా యథార్థవంతుడుగా కనపడినప్పుడు నిత్యం ఆయన సన్నిధిలోండి ప్రార్థించినప్పుడు జాముని లేచి ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు దేవుడు నువ్వు పిలిస్తే నానా పిలిస్తే ఉన్నాను తండ్రి అంటావు ఎంత గొప్ప దేవుడు తెలుసా నేనున్నాను బిడ్డ అంటాడు బాయపడికు బిడ్డ పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను అంటాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మన దేవుడు జీవం గల దేవుడు అండి మనం అనుకుంటాం అయ్యో మన దేవుడు మనకేం సహాయం చేయడే మన దేవుడు మనతో మాట్లాడాడే అనుకుంటాం మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు మూగవాడు కాడండి మాట్లాడే దేవుడు మన దేవుడు మన దేవుడు చవిటివాడు కాడు మన దేవుడు మన అరవినే దేవుడు మనతో మాట్లాడే దేవుడు మనకు అన్నిటిని తుడిచే దేవుడు తెలుసా ఎంత గొప్ప దేవుడో తెలుసా అందుకే అంటే నువ్వు నమ్మినాడా దేవుని మహిమ మహిమచ్చుతూ అన్నాడు మనం నమ్మాలి విశ్వాసంతో ప్రార్థించాలి పట్టుదలతో ప్రార్థించాలి విసుకోక ప్రార్థించాలి ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడిని మాట వింటాడు నువ్వు పిలవగానే నేనున్నాను అంటాడు ఎంత గొప్ప దేవుడండి అందుకే కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యయము పన్నెండవ చాలా బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొని వారి మొరాను ఆయన మారవాడు మరవాడు మన దేవుడు మరవలేడు మమ్మల్ని మరవలేడు ఇంకా నన్ను మరవని దేవుడు నిన్ను మరుస్తాడా మరవడే అందుకే నేను మరువడు ఎంత గొప్ప మాటలు ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి దేవా నువ్వు నన్ను మరచే దేవుడు కాదయ్యా నా కష్టాల్లో నా బాధల్లో నాతో నడుస్తున్న దేవుడువయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలు అని ఎప్పుడైతే స్థుతి చెల్లిస్తావు సాతనుడు పక్కన ఉంటాడు అబ్బా ఇది నిజమా దేవుడు మరవడని చెప్తుందా అంత అబద్ధమే అని చెప్తుంటాడు సాతను కానీ ఎప్పుడైతే దేవుడు మరవని దేవుడు నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు సజీవుడైన దేవుడు మన దేవుడు మృతుల్లో నుండి లేచిన దేవుడు గొప్ప దేవుడు మళ్ళా నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్తున్న దేవుడు ఆయన త్వరగా రాన దేవుడు అల్పా ఓ అన్నాడు ఆది సంబూతు అంటున్నాడు నేనే మొదటి వాడను కడపటి వాడను బ్రతికించబడి ఇదిగో మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సాధ్యం ఉన్నాయి ఉన్నాను అన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి శ్రమలో మనతో ఉంటాడు అమ్మ మనతో ఉంటాడు శ్రమలో బాధలో మనతో ఉంటాడు మనం కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు మర్చిపోతారు కన్నీరి దేవుడు మరవని దేవుడు ఎందుకంటే మనకు తెలుసు యో గ్రంథం మనం చదువుకుంటాం యో మొదట అధ్యాయంలో అంతా చూస్తే బిడ్డలు పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి వాళ్ళ విందులు పూర్తి కాగా అని ఉంటుంది మరి యథార్థవంతుడు న్యాయవంతుడు యహోయందు భయభక్తులు గలవాడు అన్నాడు భయం భక్తి న్యాయంగా నీతిగా ఉంటేనే కష్టాలు ఎక్కువ వస్తాయి కానీ ఆయన అంటున్నాడు నేను లోకాన్ని జాయించి ఉన్నాను అన్నాడు నీకు కష్టాలు ఉన్నాయి అయ్యో ఎట్లా అనలేదు మీకు లోకంలో శ్రమలు అయినా ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించున్నాను యోబు కూడా అంతే దేవునితో బిడ్డలు పాపం చేస్తారేమో అని ఆయన భయభక్తులు ఎందుకు తొలగిపోతారేమో అని అరుణోదయాన్ని లేచి ఆయన బిడ్డల కొరకు కుక్కల కొరకు బలి అర్పించేవాడట కానీ సాతాను ప్రవేశించలేదా సాతాను ప్రవేశించి సమస్తాన్ని ఆయన చుట్టూను కంచేసావు కదా అన్నది బట్టిగా కాదు కంచేసావు కదా అంటే ప్రార్థన కంచే వేసుకున్నాడు యోబు నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్నా నువ్వే కంచె వేస్తున్నావు టీవీ వేస్తున్నావేమో సెల్ ఫోన్లు వేసుకుని చూస్తున్నావేమో కానీ ప్రార్థనని కంచె నీ బిడ్డలకు వేయకపోతే సాతానుడు వచ్చి ఎత్తుకొని పోతాడు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు కానీ నువ్వు నీత్యము భాయము కలిగి ప్రార్థించినప్పుడు నీత్యము భాయముతో ఉన్నప్పుడు దేవుడు నీతో నడుస్తాడు నీకు కావలసిన అవసరతలు తీరుస్తాడు నా ప్రిబిడ్డ వాక్యం వింటున్నావు ఎన్నో ఏండ్లుగా వింటున్నావు ఇంక ప్రభు వచ్చేస్తున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఎవరి క్రియలు చెప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు యోగు కంచె వేసుకున్నాడు ప్రార్థననే కంచె వేసుకున్నాడు సాతానుడు లోపల చొరబడకుండా ఉండాలని ఆయన వేసుకున్నాడు కానీ సాతానుడు వచ్చాడు ఊరిక నిన్ను నమ్ముకుంటున్నాడా ఊరికనే ఉన్నాడా ఆయన చుట్టూ నువ్వు తీసివేస్తే కంచె తీసివేస్తే ఆయనకు బాధ కలిగితే దేవుడు ఎవడని దూషిస్తాడేమన్నా కానీ దూషించాడన్న బిడ్డ దూషించలేదు సమస్తాన్ని పోగొట్టినా కానీ ఆయన అంటున్నాడు ఏ ఇచ్చెను ఇచ్చను ఏ తీసుకొను ఏ నామమునకు స్థుతి కలుగును గాక అన్నాడు యో భక్తులు అలాంటి విశ్వాసం నీకుందా శ్రమలు రాగానే కృంగిపోతావు బాధపడిపోతావు వేదన పడిపోతావు ఇంకేముందులే నా బ్రతికైపోయింది అనుకుంటావు కానీ జీవం గల దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నావు నా ప్రిబిడ్డ మార్చిపోకు మర్చిపోకు దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు ఏహో బండాడు ఏహో వైద్యను ఆ నామమునకు స్థుతి కలుగును గాక ఆయన నోటితో ఏ మాట అనలేదు కానీ సమస్తము పోయింది భార్య కూడంది ఓ ఇంకా యథార్థతను వదలవా మరణం కమ్మంటుంది దేవుని దూషించి మరణం కా అంటుంది అలా అంటున్నావేమో నువ్వు దూషిస్తున్నావేమో దూషించక నా ప్రేబిడ కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడు బాధలు కలిగినప్పుడు ధైర్యంగా నిలబడు బిడ్డలు నిన్ను బాధ పెడుతున్న ధైర్యంగా నిలబడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు గలిబిలి చేసేస్తూ ఉంటాడు కుటుంబాల్లో మనసుకు నెమ్మది లేకుండా గలిబిలి చేసేస్తూ ఉంటాడు నువ్వు ప్రార్థించినప్పుడు గలిబిలి చేస్తాడు నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు గలిబిలి చేస్తాడు ఆయన అబ్బాయి పడుకు సాత్తానుడు పారిపోతాడు అందుకే అబ్బాయిని ఎదిరించండి వాడు మీ యుద్ధ నుండి పారిపోవునన్నాడు అది పారిపోవాలంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా నీతి మంత్రురాలుగా నువ్వు ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు దేవుని ఎందు భావి కలిగి ఉన్నప్పుడు ఆయన తప్పకుండా నేను జ్ఞాపకం చేసుకుంటాడు యోపుని జ్ఞాపకం చేసుకోలేదా యోబు అంటున్నాడు అయ్యో ఇంకేముంది భార్య మరణం కమ్మన్నది మళ్ళీ శరీరానికి కూడా భయంకరమైన పుండ్లు గోక్కుంటా ఎంత వేదన పడ్డాడు యోబు శ్రమ పడ్డాడు నాకు యోగు గ్రంథం అంతా చదువుతుంటే చాలా ఇష్టం నాకు యోగు సమాధి చూడాలని స్థలాలకి వెళ్ళిన నేను చూశాను అక్కడ అది చూసి నేను చాలా సంతోషపడినాను దేవుడు కృపచూపాడు ఆధిక్యత నాకు ఇచ్చాడు దేవుడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను శ్రమలు బాధలు వేదనలు ఎన్ని కలిగినాయి వాళ్ళ స్నేహితులే ఎన్ని మాటలు దూషించారు ఆయన అన్నాడు ఎంత గొప్ప భక్తురండి యోగు అంటున్నాడు ఇంకేమంటున్నాడో తెలుసా యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనములో నువ్వు పాతాళంలో నన్ను దాచినేళ్ళ ఎంత మేలు నీ కోపం చల్లారి వరకు నన్ను చాటు నుంచి నీళ్ళ ఎంత మేలు నాకు ఇంత కాలమని నువ్వు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని వాళ్ళని నేను కోరుచున్నాను అంటున్నాడు పాతలలో దాసిపెట్టు నీ ఇది కోపం ఎంత కోపం ఉందో అంత కోపం చల్లారే దాకా నన్ను అక్కడ ఉంచు అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు అని మళ్ళీ అంటున్నాడు మరి మీ గ్రంథం పదమూడవ వచ్చే ఇరవై రెండవ వచ్చిన నా దోషములెన్ని నా పాపములన్నీ నా అతిక్రమములు నా పాపను నాకు తెలియజేయము ఇరవై నాలుగు వచ్చిన నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటువి నన్ను నేల నీకు పగవానిగా ఎంచున్నావు చూసరా నా పాపలేన్నయ్యా నేనేం పాపం చేశాను నాకు ఈ శ్రమ కలిగింది నేను తప్పు చేశాను నాకు ఈ బాధ కలిగింది నా అన్నంలో పట్టేడు అన్నం నేను పెట్టకపోతే నా చెయ్యి గూడు విడిపోనుగా కన్నాను కదా నేను పేదలను కనపడినప్పుడు బీదలను కనబడినప్పుడు నేను సమస్తం చేశాను కదా నేనేం తప్పు చేశానయ్యా ఇంకా నా బిడ్డలు పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి నేను స్థుతించలేదా బలర్పించలేదా నేను యదార్థవంతు నాకు జీవించలేదా ఏవడుగుతున్నాడు నా పాపలు ఎన్నయ్యా నా దోషాలు ఎన్ని నన్ను ఎందుకింత బాధ పెడుతున్నావు అని దేవుడిని అడుగుతున్నాడు ఇంకన్నాడు ఇరవై మూడవ అధ్యాయం పదహార వచనంలో దేవుడు నా హృదయమును కృంగజేసను సర్వశక్తుడే నన్ను కలవరపరచను దేవుడే కలవరపరచాడు కృంగ తీసేస్తాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు ఆ ఊర్లో అందరిలో కన్నా ఊజు దేశస్థులో అతనే గొప్పవాడుగా ఉన్నాడు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సమస్తం ఉన్నాయి బిడ్డలు ఉన్నారు అన్నీ ఉన్నాయి దేవుడు గొప్పగా హెచ్చించాడు తర్వాత కలవరి పడిపోతున్నాడు ఎందుకయ్యా నన్ను కలవరి పెడుతున్నావు ఎన్నోసార్లు మనం కూడా అడుగుతాం ఎందుకయ్యా నాకు ఈ బాధలు కలుగుతున్నాయి ఎందుకయ్యా నాకు దుఃఖం కలుగుతుంది ఎందుకయ్యా నాకు ఈ శ్రమ కలుగుతుంది నన్ను విడిపించేవాడు ఎవరు లేరా అమ్మ నా కొరకు ప్రార్థించరా దేవుడు నన్ను ఎడబార్సనా అని అడుగుతూ ఉంటాం దేవుడు నా ప్రార్థన వింటలేడా నేనేం తప్పు చేశానని నాకు ఈ శ్రమ కలుగుతున్నది అని ఎన్నో సార్లు వాపోతున్నావేమో నా ప్రిబిడ్డ యోబుకున్న కష్టాల కన్నా ఎక్కువ కష్టాలు ఏం లేవు మనకి కానీ యోబు కూడా అంటున్నాడు ఈ కష్టాలన్నీ ఉన్నాయి అయ్యా నన్ను ఇంకా ఉంచు ఏమంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో నాకు ఇంత కాలమని నువ్వు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని నేను ఎంతో కోరుతున్నాను నువ్వెంత దాకా నన్ను శ్రమ ఉంటుందో అంత దాకా ఉన్నా నేను దోచుకుంటాను ఆయన ఒక్క మాట దూషించబడు దూషించలేడు కానీ ఆయన అంటున్నాడు గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతాను హాలెలుయ్యా హాలెలుయ్యా ఆ విశ్వాసం నీకుందా బిడ్డా నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకు కనపడతాను ఇంకేమంటున్నాడంటే యహో వా సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజుపరుచుకుంటాను అంటున్నాడు ఆల లుయ్యా హాల లు రుజుపరచుకుంటాను న్యాయంగా ఉన్నాను ఆయన నాకు శ్రమలు కలిగిన నాకు ఏవేవి లాభకరములు ఉన్నాయో అవన్నీ సమస్తాన్ని ఎంచుకున్నాను అన్నాడు పౌల్ భక్తుడు ఈయనంటున్నాడు నాకు ఎన్ని శ్రమలు బాధలు ఎన్ని కలిగినా నా ప్రవర్తన న్యాయమని రుజుపరచుకుంటాను నన్ను చంపినా పర్వాలేదు నేను ఆయన కొరకు నిలబెడతాను ఆయన కొరకు కనిపెడతాను నువ్వు కనిపెడతావా బిడ్డ శ్రమలు కలిగిన కనిపెట్టు ఆయన కొరకు బాధలు కలిగిన కనిపెట్టు ఆయన కొరకు నీ ప్రవర్తన న్యాయమని ఆయన ముందట ధైర్యంగా చెప్పు దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు ఆయన అంటున్నాడు ఇంకా పదహారవ అధ్యాయం రెండవ వచ్చిన వాళ్ళు అన్నాడు మీరు అందరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కానీ ఈ లోకంలో అందరూ అంతే బాధ పెడతా ఉంటారు కొంచెం శ్రమ అనుకోండి ఎవరికన్నా ఏదైనా చెప్తే ఇంకా బాధ పెడుతూనే ఉంటారు ఇంకా అన్యాయంగా చేస్తూ ఉంటారు కానీ అందుకంటున్నాడు మీరు అందరి బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఏడో వచనంలో ఇప్పుడు ఆయన నాకు ఆయాసం కలుగ చేశాడు దేవుడు ఆయాసం కలగ చేశాడు అంటున్నాడు కానీ తర్వాత ఆయన తెలుసుకున్నాక ఇంకా బాధ ఎన్ని శ్రమలున్నా అప్పుడు అంటున్నాడు పదహార అధ్యాయం పదకొండవ వచనంలో ఇప్పుడు ఆయన దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు అన్నీ చెప్తున్నాడు దేవుడు అప్పగించాడు నాకు ఈ శ్రమ కలగాలని ఉంది ఆయన చేశాడు కాబట్టి అవన్నీ నేను భరిస్తాను అన్నాడు అందుకే తర్వాత చెప్తున్నాడు నా విమోచకుడు సజీవుడు హాలలు అది చెప్పాలి నేను నోడుతున్నాను ఇది నన్ను ఇరవై ఐదో వచ్చనంలో పదహారవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చనంలో అయితే నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నీలుచుననియో నేను ఎరుకుతున్నాను చూసరా నా చర్మం చీకపోయినా పర్వాలేదు నేను తప్పకుండా దేవుని నేను చూస్తాను నేనే చూస్తాను కన్లారా చూస్తాను అది విశ్వాసం అది నీకు కావాలి నా విమోచకుడు సజీవుడు మన విమోచకుడు సజ్జీవుడు అండి మన బాధలు కష్టాలు విభూతులు అన్నిట్లోంచి విడిపించగల గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు మన బాధల్ని విడిపించగల దేవుడు మన కష్టాలని తొలగించగల దేవుడు మన కన్నీటిని నాట్యంగా మార్చగల దేవుడు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అందుకని నేను మరొక జ్ఞాపకం చేసుకుయ్యాన మన దేవుడు జ్ఞాపకం యోగుని జ్ఞాపకం చేసుకోలేదా తర్వాత సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు ఆలలుయ్య ఆలలుయ్య పోగొట్టుకున్నవన్నీ ఇచ్చాడు రెండంతలా ఆధిక్యత ఇచ్చాడు ఆయన నీకు అలాగే ఆయన చూస్తున్నాడు ఆయన గొప్ప దేవుడమ్మా నిరాశ పడిపోకో దేవుడిని పట్ల అద్భుతకాల ఇస్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు ఇస్కియా కూడా ప్రార్థన చేస్తున్నాడు అయా యథార్థవంతుడినే నీ సన్నిధిలో నేను ఎట్లుంటినో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు ఇస్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు నీళ్ళు చక్క పెట్టుకో అన్నప్పుడు ఇస్కియా ప్రార్థన చేస్తున్నాడు దేవాన్ని నేను ఎట్లుంటున్నావు యషయా గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచనాలు చదువుతుంటే ఇసుక ఆకు మరణకరమైన రోగం కలిగ యషయా ప్రవక్త వచ్చి నీవు మరణం అవుతున్నావు బ్రతకవు గనుక నీవు నీళ్ళు చక్క పెట్టుకొని మన ఏ సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ త్రట్టు తిప్పుకొని ఏహోవా యథార్థవంతు హృదయుడునై సత్యముతో నీ సన్ని నేనెట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నావు అది మన జీవితంలో కాదు సత్యంగా నడవాలి యథార్థంగా నడవాలి అలా నడివినప్పుడు దేవుని మనం ధైర్యంగా చెప్తాం అయ్యా నీ కృపతో జ్ఞాపకం చేసుకో ఇస్కి అంటున్నాడు యథార్థముగా ఏవో యథార్థ వృధులు సత్యముతో నీ సన్నిధిని సత్యంతో సన్నిధిని నేను ఎట్లుంటున్నో నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకున్నామన్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన బాధను దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మరణమవుతావని చెప్పగానే ఆయన ఏవో ఏడ్చేశాడా ఏడవలే కన్నీటితో ప్రార్థించాడు యథార్థంగా ఎలాగ ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి నీ సన్నిధి నేను ఎట్లున్నాను ధైర్యంగా ఉన్నానయ్యా సత్యం జరిగించానయ్యా నీతిగా ఉన్నానయ్యా యథార్థంగా ఉన్నానయ్యా అని హిస్కియా దేవునికి మొరపెట్టుకున్నప్పుడు మనకి తెలుసు గోడ గడియారమే వెనకకు నడిచిందట ఎంత గొప్ప విశ్వాసం చూడండి ఆ పట్టుదల నీకుందా అట్లా ధైర్యంగా ఆయన ముందడు చెప్పగలవా ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు కానీ ఇంకా ఆయన కానీ దేవుడు అనుగ్రహించాడు నీకు అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు వేదన బాధ దుఃఖం ఆయన చూస్తున్నాడు నువ్వు యథార్థంగా ఉన్నవా సత్యంగా ఉన్నవా ఆయన చూస్తున్నాడని భయపడుతున్నావా నువ్వు అలా భయపడినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడి ఆయనకు చెప్తావు అయ్యా నేనున్నానయ్యా నేను యథార్థంగా ఉన్నానయ్యా నేను నీతిగా ఉన్నానయ్యా నాకెందుకు చేయవు నేను కూడా అలగాడు తన దేవుని ఎప్పుడు ఎసయా నేను యథార్థంగా ఉన్నానయ్యా నేను సత్యంతో ఉన్నానయ్యా నువ్వు ఎందుకు సహాయం చేయవు నేను నమ్ముకున్నాను కదా నీ కుమార్తెను కదా నువ్వు నాకు ఎందుకు సహాయం చేయవ్యా నువ్వు తప్పకుండా నాకు సహాయం చేయాలి నువ్వు చేసిన దాకా నేను నీ మనకు తెలుసు యాకోబు రాత్రంతా పెనుగులాడాడు దేవునితో పోరాడి గెలిచిది అన్నాడు అందుకే నీ పేరు యాకోబు కాదు అన్నాడు ఇస్రాయేల్ అని పేరు మార్చేశాడు అట్లా పెనుగులాడాలి దేవునితో అట్లా పాదాలు పట్టుకొని గోజాడి దేవుని అడిగి గెలవాలి మనం అప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ఎంత గొప్ప దేవుడు బిడ్డ నా బిడ్డ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు విశ్వాసంతో కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగించడా ఇస్కి జరిగించిన దేవుడు నీకు జరిగించలేడా జరిగిస్తాడు దేవుడు మన దేవుడు గొప్పవాడండి మనం చూస్తాం యోన విషయంలో కూడా అంతే దేవనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మనకు తెలుసు యోనాని ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి పారిపోయాడు ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు ఏమనంటే ఓ నేను చాలా గొప్పవాడిని నేను నేను ఎట్లా పోతున్నానంటే మనం చూస్తాం యోనా గ్రంథం మొదట వచ్చేము తొమ్మిదో వచ్చిన చూస్తే అతడు వారితో ఇట్లను నేను హెబ్రీయుడను సముద్రమునకు నువ్వు భూమికి నీ సృష్టి కట్టాయి ఆకాశమందు దేవుడైన యహోవా నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను తాను యహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి నేను గనుక వారు సంగతి తెలుసుకుని మరింత భయపడ్డాను ఓ నేను చాలా ఇదైన వాడిని దేవుని ఎందుకు భయభక్తులు కానీ దేవుని మాట ఏం లేదు పారిపోతున్నాడు ఎందుకంటే అక్కడ నాశనం అయిపోతున్నారు వెళ్ళి చెప్పాయా నేనువే పట్టణస్తులు నాశనం అయిపోతున్నారు వాళ్ళ కొరకు నువ్వు పోయి చెప్పంటే పారిపోతున్నాడు దేవుడు అంటున్నాడు కనికరించి దేవుడు కానీ నాకు తెలిసయ నాలుగో అధ్యాయం గ్రంథం నాలుగో అధ్యాయములు అంటున్నాడు నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు వైండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదని నేను తెలుసుకొని దానికి ముందుగానే తరశిష్ నాకు పారిపోతుంది అంటున్నాడు అంటే మన దేవుడు కృపగల దేవుడు కనికిరం గల దేవుడు అయితే ఆయన చెప్పడంట కాబట్టి కరుణ వాత్సల్యత గల దేవుడు అని తెలుసుకున్నావు కాబట్టి అందుకే నేను తరశిష్ పాడిపోతున్నాను మనం కూడా అలాగే అనుకుంటున్నాం కదా కానీ దేవుడు చూడండి యోనాని పట్టుకొచ్చాడు మళ్ళా ఎవరితో అయితే ఆయననే పట్టుకొచ్చి మళ్ళా చేపను రెడీగా పెట్టాడు ఆయన సైజ్ అంత చేప పెట్టాడు ఆ చేప రెడీగా ఆయన నెత్తి అందులో పడేయగానే మింగింది చూసరా మాట విన్నది చేప మాట విన్నది మనం వినమో యోన వినలేడు పారిపోతున్నాడు మళ్ళా తిరిగి పట్టుకొచ్చాడు చూసరా నువ్వు కూడా మాట వినకుండా పారిపోతున్నావేమో నిన్ను మళ్ళీ పట్టుకొస్తాడు దేవుడు నువ్వు వాక్యం చెప్పకుండా పారిపోతున్నావేమో దేవుని అందుకు భయభక్తులు కలగకుండా ఉన్నావేమో భయభక్తులుగా పైకి నటిస్తున్నావేమో కానీ దాని శక్తిని ఆశ్రయించకుండా ఉన్నావేమో దేవుడు అంటున్నాడు తప్పకుండా ప్రేబిడ్డా నువ్వు నా ఇద్దరికి రా ఇగో ఈయన జ్ఞాపకం చేసుకున్నాడు చేపలో ఉండి ప్రార్థిస్తున్నాడు ఓ రెండో వచనంలో మనం చూస్తే ఆరో వచనంలో నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నది పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణ కూపంలో నుండి పైకి రప్పించినావు కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చను అప్పుడు ప్రార్థిస్తున్నాడు అయ్యా జ్ఞాపకం చేసుకయా ఈ భయంకరమైన ఈ లోకలో పాతాలు గడియలు వేయపడ్డాయి అక్కడి నుంచి మొరపెట్టుకుంటున్నాడు యోన మరపెట్టుకున్నప్పుడు దేవుడు మళ్ళా చేపను తీసుకొచ్చి మళ్ళీ నేను పట్టణానికి అక్కాను ఇంత గొప్ప దేవుడో తెలుసా మన శ్రమలో ఉన్నప్పుడు దేవునికి విరోధంగా జీవించినప్పుడు మన దేవుని విడిచిపెట్టేసినప్పుడు కూడా ఆయన కరుణావాళ్ళెత్తి గల దేవుడు ఆయన మల్లారామ్మని పిలుస్తున్నాడు దాబిడ్డ నువ్వు పాపంలో జీవిస్తున్నావేమో పాపంలో ఏలుతున్నావేమో అన్యాయం అక్రమము అబద్ధాలు మోసము వ్యభిచారము తాగుడు ఇవన్నీ చేస్తున్నావేమో నా నామం పెట్టబడిన నీవు చేస్తున్నావేమో అవన్నీ బిడ్డ దా నీవురా రా నా ఎద్దుకురా నేను నీకు విశ్రాంతి కలగ ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మరొక జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ కష్టంలో ఉంటే బాధలు ఉంటే ఇబ్బందుల్లో ఉంటే దేవుని సన్నిధికి రా అమ్మ అటు పరిగెత్తుకు ఇటు పరిగెత్తుకు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించు పట్టుదలతో ప్రార్థించు విసుగాక ప్రార్థించు ఎడ తెగక ప్రార్థించు అన్న ప్రార్థించింది మరొక జ్ఞాపకం చేసుకో నా శ్రమను చూడయ్యా నా బాధను చూడయ్యా ఇసుకి ఆ ప్రార్థించాడు దేవుడు కార్యం జరిగించలేడా నీ పట్ల కూడా జరిగిస్తాడు దేవుడు బాయ్ దేవుడు నీతో ఉన్నాడు దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఎద్దకు వస్తావో అప్పుడు ఆయన నీ ఎద్దకొస్తాడు నీవు అడిగిన కోరిక నీకు నెరవేరుస్తాడు అద్భుతాలు జరిగించే దేవుడు మహోన్నతుడు మహిమ గల రాజు మన దేవుడు కరుణ వాత్సలు దేవుడు మన దీని దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు నా ప్రిబిడ్డ దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు నేహేమియా కూడా ప్రార్థించాడు అయ్యా మేలుకైన జ్ఞాపకం చేసుకున్నాడు నా చేతుల్ని బలపరచన్నాడు ఓ టోబియా సల్బట్లు మరి అక్కడున్న వాళ్ళు వ్యతిరేకం ఉన్నా కూడా దేవా నా చేతుల్ని బలపరచన్నాడు దేవుడు బలపరచలేదా పడిపోయిన గోడలన్నీ మళ్ళీ కట్టించలేదా నేహేమియా ద్వారా నీ ద్వారా అలా అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు మన దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడు నడిపించే దేవుడు ఆయన శ్రమలో నుండి మనల్ని విడిపిస్తాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మన దేవుడు ఎందుకంటే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో అదే ఒకటో వచ్చిన వాళ్ళు నా శ్రమలో నేను ఏహో వాకు మరుపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను క్షర్తనలు పద్దెనిమిదవ అధ్యయ వచ్చిన నా శ్రమలో నేను ఏ హో వాకు నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనని అంగీకరించను నా మొర ఆయన చెవులో చొచ్చాను అప్పుడు భూమి కంపించను అదనను పరమండలపు పునాదులు వణికెను హాలలుయ హాలలుయ మరుపెట్టు నేను జ్ఞాపకం చేసుకుంటాడు శ్రమలో ఉన్నప్పుడు దేవుని వైపు చూచినప్పుడు దేవుణ్ణి పట్ల అద్భుత కార్యం చేస్తాడు ప్రార్థించుకున్నాను స వచ్చిన స్తోత్రాలకు మించిన మీ గణమైన నామము స్థుతింపబడిన గాక అద్వితీయుడవు మహాగనుడా నీకు వందనాలయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం అద్భుతాలు చేయవాడ ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా వేదనతో దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం కన్నీటిని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు అయ్యా కృపచూపు నాయన కృప చూపే దేవుడు కనికరించే దేవుడు నాయనా నీకు వందనాలయ్యా అయ్యా కృప చూపి వారికి అన్నిటి నాట్యంగా మార్చి మీరే మహిం పొందుకుని ఏ సతి పరిశుద్ధ నామమును ఇచ్చినంతండి అమ్మాయిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక మీకు ప్రార్థన అవసరతలు కొన్నేళ్ళ ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక అమ్మాయిని